బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడూ చేతులు కలపదు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన, ప్రజా సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండా అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీతాఫల మండలిలోని బీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరిగింది. భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతలు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి పూజలు చేశారు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బస్తీలలో సమస్యలను త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన మతం పేరు మీద ఘర్షణలు, సమాజాన్ని విడగొట్టి ఏదో రకంగా అధికారంలో వచ్చి కూర్చోవాలనేటువంటి కుయుక్తులతో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఒక పక్క, ఇంకో పక్కన దేశ సంపద మొత్తాన్ని కొద్ది మంది చేతుల్లో తీసుకొని మిగతా వాళ్ళందరినీ పేదవాళ్ళుగా మార్చి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని పెత్తనం చేయాలని చెప్పేటువంటి కార్పొరేట్ సంస్థలు ఇంకో పక్కన, అటువంటి వాళ్ళంతా ఈ దేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తూ అటువంటి వాటన్నిటికీ మేము దూరం అని చెప్పే ఆదర్శమైనటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం. ఆ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గెలవలేకపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ మన విలువలను కానీ మన ఆదర్శాలను కానీ మన భావజాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. గెలవటం కోసమే మన పార్టీ కాదు, మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను గెలిచినా ఓడినా ప్రజల మధ్య తీసుకుని వెళ్ళి ప్రజలకు సేవ చేయటమే మన పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు మనం అభ్యర్థి గెలిచి ఉండకపోయినప్పటికీ కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయాల్సిన పనులన్నీ చేయాల్సిందే. అది పేదవాళ్ళ కోసం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, యువత కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారయ్యేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడం కోసం ఒక సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందే. ఆ పోయే ప్రక్రియలో మనం అందరం కలిసి పనిచేయాలి.